అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు? అందరికి ఇస్తానడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం. నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. సిలిండర్ 1,200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టె పొయ్యలు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు, అందుకే ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి, అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయొచ్చు. బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ 2 పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలన్నీ కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం. నాకు మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అని అంటాడే తప్ప, సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి అడగలు, మంచి చేశాడు అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేవు. మీ ఇంటికి డీబీటీ రూపాన ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇల్లు, మీకు ఇన్ని ఇల్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని కానీ, ఈ గ్రామానికి మంచి చేశానని కానీ, పేద సామాజిక వర్గాలకు ఈ మంచి చేశానని కానీ, అక్క చెల్లెమ్మలకి మంచి చేశానని కానీ, పిల్లలకు ఈ మంచి చేశానని కానీ, కనీసం
ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే చరిత్ర లేని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ 30 సంవత్సరాలు